హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బలహీనంగా ఉన్న దేశాలను దీవులను ఆక్రమించుకోవడం చైనాకు చాలా అలవాటు అలవాటు ప్రకారమే పొరుగునే అంటే కేవలం నూట యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న స్వతంత్ర దేశం తైవాన్ ఎప్పుడెప్పుడు కబ్జా చేసేద్దామని డ్రాగన్ తెగ ఆరాటపడుతోంది ఇందులో భాగంగానే వరుసగా తైవాన్ భూభాగంలోకి ప్రవేశించి మరీ వైమానిక విన్యాసాలు చేస్తోంది ఒక దేశం అనుమతి లేకుండా ఆ దేశపు భూభాగంలోకి ప్రవేశించి విన్యాసాలు చేయడం నిషిద్ధం ఈ విషయం చైనాకు బాగా తెలిసినా కావాలనే తైవాన్లోకి చైనా వైమానిక దళాలు పదే పదే ప్రవేశిస్తున్నాయి అనుమతి లేకుండా ప్రవేశించడమే కాకుండా తైవాన్ సైన్యాన్ని బాగా రెచ్చగొడుతోంది అంటే ఏదో రోజు ఖచ్చితంగా తైవాన్ కబ్జా చేయడం డ్రాగన్ ఉద్దేశమని యావత్ ప్రపంచానికి బాగా అర్థమైపోయింది ఇందుకు ప్రపంచ దేశాలను మానసికంగా సిద్ధం చేయడం కోసమే తైవాన్ గగనతనంలో విన్యాసాలు చేస్తోంది అయితే డ్రాగన్ ఊహించని విధంగా ఓ విషయం షాక్ కొట్టినట్లు అయింది ఇందుకే విషయం ఏంటంటే తైవాన్కు మద్దతుగా తైవాన్లో అమెరికా సైన్యం మోహరించింది అంటే మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్లు కాకుండా తైవాన్లో సైన్యానికి అమెరికా మిలిటరీ కమాండోలు మెరైన్ నిపుణులు చాలా కాలంగా శిక్షణ ఇస్తున్నట్లు బయటపడింది ఏదో రోజు తైవాన్ను చైనా కబలిస్తుందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగానే ఊహించినట్లున్నారు అందుకనే ఆ పరిస్థితి వస్తే తైవాన్ తనను తాను కాపాడుకునేటట్లుగా మిలిటరీ మెరైన్ కమాండోలు నిపుణులను తైవాన్కు పంపి శిక్షణ ఇప్పిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జనరల్ బయటపెట్టింది ఎప్పుడైతే విషయం బయటపడిందో అప్పటి నుండి డ్రాగన్ లబ్బోదిబ్బో అంటుంది అంతర్జాతీయ ఒప్పందాలను చైనాతో అమెరికా చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలని డ్రాగన్ పాలకులు అమెరికా గుర్తు చేసుకున్నారు అంటే తైవాన్ విషయం తాము అనుకునేది అనుకున్నట్లు జరగదన్న విషయం డ్రాగన్కు బాగా అర్థమైపోయినట్లుంది అందుకనే అమెరికా విషయంలో చైనా పాలకులు గోలగోళ మొదలుపెట్టారు ఇదే సమయంలో అమెరికా కూడా కాస్త ముందు జాగ్రత్తగా వ్యూహాలు రచించినట్లు అర్థమవుతుంది నిజంగానే డ్రాగన్ గనుక తైవాన్ ఆక్రమించాలని దండెత్తితే ఆ దాడులను అమెరికా అడ్డుకునే అవకాశం లేదు ఎందుకంటే అమెరికా మేల్కొనే లోపే డ్రాగన్ సైన్యం తైవాన్పై విరుచుకు పడిపోతాయి డ్రాగన్ బలం ముందు తైవాన్ ఎందుకు పనికిరాదు కాబట్టి కబ్జా అనేది క్షణాల్లోనే ముగిసిపోతుంది అందుకే చైనాను తైవాన్ కాస్త ప్రతిఘటించేట్లుగా ముందస్తుగా మెరైన్ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తోంది